వీఆర్ఎస్కి సంబంధించి ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకోగా వెంటనే ప్రభుత్వం ఓకే చెప్పింది ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ అంటే నోటీసు గడువు ఉన్నప్పటికీ కూడా ముందుగానే వారి అభ్యర్థనకి సంబంధించి ఓకే చెప్పి వెంటనే వీఆర్ఎస్కి సంబంధించి అమలయ్యేలా చూసింది అంటే విఆర్ఎస్ తీసుకునే అధికారులు ఇంకా చాలామంది వరుసగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి విఆర్ఎస్ తీసుకుంటే గతంలో వీరేమైనా అక్రమాలకు పాల్పడి ఉండుంటే వాటన్నిటికి సంబంధించి ఇక ఏం ఉండదా అంటే అలా ఏం ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడారో వారందరి పరమ వారందరి కూడా విచారణ ఉంటుంది ఇప్పటికే శాఖల వారిగా రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో రివ్యూ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష ముగిసిన తర్వాత ఎక్కడెక్కడ ఏం లోపం జరిగింది ఎక్కడెక్కడ ఎంత మేరకు అక్రమాలు జరిగాయనేది తేలిన తర్వాత కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఏడు సంవత్సరాల సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు తర్వాత ఎటు పయనిస్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఎవరెవరు అధికారులు ఇలా విఆర్ఎస్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసినప్పటికీ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ రకంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు వీరందరికీ సంబంధించి కూడా పెద్ద చిట్టా ఉన్న నేపథ్యంలో ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఖచ్చితంగా వారికి తెలుసు కాబట్టి రేపు శాఖాపరమైన చర్యలు ఉంటాయి అదేవిధంగా ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుందని ఒక భయంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ చాలామందికి ఇప్పటివరకు అపాయింట్మెంట్ దొరకలేదు ఇంకొంతమంది ఎలా అయినా సరే వాలంటీర్ రిటైర్ అవ్వాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇంకా ఎవరు ముందుకు వస్తారనేది చూడాలి మరి ఇదే అంశానికి సంబంధించి వాళ్ళకి డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి సుజాత గారు జనసేన లీడర్ విల్సన్ గారు జాయిన్ అవుతారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్కారం ప్రసాద్ గారు సుజాత గారు నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ప్రసాద్ గారు ప్రవీణ్ ప్రకాష్ సరే విఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు ప్రభుత్వం వెంటనే ఓకే చేసింది మూడు నెలల గడువు అంటే నోటీస్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా ముందుగానే సరే వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం విఆర్ఎస్ తీసుకున్నంత మాత్రాన చర్యలు ఉండమనుకోవచ్చా ఏంటనేది సార్ ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఐఏఎస్ అధికారులు గాని ఐపీఎస్ లు గాని నేర చరిత్ర ఉన్నటువంటి అధికారులకి ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన మారిపోండి లేదంటే పారిపోండి మారిపోండి లేదంటే అని కొందరు మారేదానికి ట్రై చేస్తున్నారు కొందరు మారినారు కొందరు పారిపోతున్నారు ఆ పారిపోయే వాళ్ళ జాబితాలో ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్న్నాడు నేను అడుగుతున్నాను వీళ్ళని ఈ ఐఏఎస్ అధికారులు మీకు ట్రైనింగ్ ఏం నేర్పించారు మీరు సెలక్షన్ సివిల్ సర్వీసెస్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చారు కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా దాన్ని